పవన్ అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ ఇలా జరగకుండానే తన అభిమానుల ఆశలపై పవన్ నీళ్లు చల్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ డిసెంబర్ 19 హైదరాబాద్ లో జరగబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి భారీగా తన అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ అజ్ఞాతవాసి నిర్మాతలకు గట్టి సూచనలు ఇచ్చినట్లు సమాచారం. గతంలో పవన్ సినిమాల ఆడియో ఆవిష్కరణ సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ ఆడియో ఫంక్షన్ కు పవన్ అతి కొద్ది మందిని మాత్రమే పిలవాలని పవన్ స్పష్టం చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులతో పాటు అభిమానులను కూడా భారీ సంఖ్యలో కాకుండా కొద్ది సంఖ్యలో మాత్రమే పిలవాలి అని పవన్ కళ్యాణ్ సూచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆడియో ఆవిష్కరణ జరిగే సభావేదిక సీటింగ్ కెపాసిటీకి మించి ఆహ్వానాలు పంపొద్దని పరిమిత సంఖ్యలోనే ఇన్విటేషన్ కార్డులను ముద్రించారని గట్టి సూచన చేసినట్లు టాక్. అంతేకాదు ఈ మూవీతో సంబంధం లేని వారిని బయట వ్యక్తులను అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ కు పిలవద్దు అని అంటూ ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఫ్యాన్స్ మధ్యన అజ్ఞాతవాసి ఫంక్షన్ నిరాడంబరంగా జరగాలి అని పవన్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ ఫంక్షన్ కు చిరంజీవి రావడం లేదని లీకులు ఇమ్మని పవన్ సూచించినట్లు కూడా తెలుస్తోంది. అంతేకాదు వ్యక్తిగత కారణాలు, ముందస్తు అపాయింట్మెంట్ కారణాల వల్లనే చిరంజీవి కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం కూడా. మెగా అభిమానులకు చేరవేయమని పవన్ గట్టి సూచనలు చేశాడని టాక్. ఇప్పటికే అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ ను ఒక ప్రముఖ ఛానల్ 90 లక్షల భారీ మొత్తానికి కొనుక్కున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అసంఖ్యాకంగా ఉన్న పవన్ అభిమానుడు అజ్ఞాతవాసి ఫంక్షన్ ను ప్రత్యక్షంగా కాకుండా కేవలం బుల్లితెరపైనే చూసి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అనుకోవాలి.